श्री राम श्री वेंकट गुरुभ्यो नमः। स्खलित गति मदारं बिभ्रतं प्रेम भारं मरकत मणिसारं पायसं याचितारं तुरुनख वरहारं प्रांगणांतर्विहारं भजतु निगमसारं श्री यशोदा कुमारं। हैंदव वैवाहिक धर्म विशिष्टता యావత్ భారత జాతికి శరభ వంచి నమస్కరించి మన దేశ ఔన్నత్యములో ఒక భాగమైన మన వివాహ విశిష్టతను గూర్చి నాకు తెలిసినంత ప్రస్తావించి మీతో భాగస్వామిని కాగలందులకు మీ ముందుకు వచ్చి ఉంటిని. దయచేసి నా వాగ్దోషములను క్షమించి వినవలసినదిగా మనవి. కురూపి అయినను కుష్ఠరోగి అయినను మందుడైన జారుడైనను సతికి పతియే దైవమను శాస్త్రవాక్యమును భరతఖండ మన దక్కనే చోట వినగలమని విష్ణుదాస స్వామి ఒక గ్రంథమునందు సెలవిచ్చి ఒక శ్వేత జాతీయులైన భార్యాభర్తలు కాపురము చేస్తూ ఉండగా నిద్రలో భర్త గొరక పెడుతున్నాడని ఆ భార్యామణి భర్తకు విడాకులిచ్చి వెడలిపోతే అతడు భారతదేశము దిక్కునకు తిరిగి భరత ఖండమునున్న సాధ్వీములకు చేతులెత్తి నమస్కరించి బాధపడినట. అలాగే మై చిల్డ్రన్స్ యువర్ చిల్డ్రన్స్ అవర్ చిల్డ్రన్స్ అనే చిత్రమైన సంస్కృతి కూడా ఉండేదట. అదలా ఉంచి యజ్ఞయాగాది క్రతువులు దేవతామూర్తుల ప్రతిష్ట కన్యాదానం మొదలగు శుభకార్యములకు దంపతులే శ్రేష్టమైన కదా. లక్ష్మీనారాయణౌ గౌరీ శంకరౌ భారతీ విధి ఛాయా సూర్యౌ రోహిణీందుం రక్షతీతి వధూవరౌ. లక్ష్మీనారాయణులు గౌరీశంకరులు సరస్వతి బ్రహ్మలు ఛాయాసూర్యులు రోహిణీ చంద్రులు ఈ ఏడుగురు దంపతుల రక్ష ఈ వధూవరులకు కావలనని కదా. దంపతుల రక్ష విశేషం మంగళప్రదమని వేదవిధులకు హితైషులు నిర్ధారించిరి. తరువాత మహాకవి పండిత ధిక్కరీంద్రమైన పెద్దనగారు మనుచరిత్రలో ఈ విషయమై తీర్మానించనని తీర్మానించిన విధానము చూద్దాం. మధిర పంగ్వంత భిక్షుక బ్రహ్మచారి జతి పరివ్రాజకోధి దిక్షపణ కావధూత కాపాలికాజ్యనాథులకు గాన భూసురోత్తమ గర్హశ్చమునకు సరియే. అనగా చెవిటి కుంటి గుడ్డి భిక్షువులు బ్రహ్మచారులు యతులు అతిథి అభ్యాగతులందరికీ గృహస్థులు ఆధారభూతులు కనుక గృహస్థాశ్రమము అన్నింటికన్నా శ్రేష్టమైనదని పెద్దనగారు ధృవీకరించిరి. పండితులు శాస్త్రవేత్తలు కవులే కదా ప్రపంచమునకు దిక్కు. వారు లేకుంటే లోకమునకు అంధకార బొంధరమే కదా. మరియు సత్య హరిశ్చంద్రీయములో కవిశేఖరులకు బలిజేపల్లి వారి రచనా మధురమును మన అంశమునకు సంబంధించినంత వరకు కొంచెం ఆస్వాదించుదాము. విశ్వామిత్రుడు తన కుమార్తెలిరువురును వివాహము చేసుకోమని హరిశ్చంద్రుని ఆదేశించుతూ రాజా కట్నం ఏమి కావాలయనో కోరవయ్యా. అరణంబిచ్చదనేమి కావలయినో అద్దింపు సంతానపుందరువో జకులదేని పెన్నిధియో చింతారత్నమో హేమభూధరమో కౌస్తభమో సుధారసమో ఇంద్రత్వము బ్రహ్మత్వమో. అనగా కల్పవృక్షమ కుబేరుని నిజ చింతామణ బంగారు పర్వతమా కౌస్తభమా లేక అమృతమా ఇంద్రపదవా బ్రహ్మపదవో ఏమి కావాలనో అడుగు అంటే ఏమంటాడు హరిశ్చంద్రుడు. మహాత్మా దేవర తపశ్శక్తి ఎంతకైనను చాలి ఉన్నది. తమరు అపర బ్రహ్మలు కదా. కానీ అంటంగోడని వేల్పు సాక్షిక వివాహం పైన ఇల్లాలి గొంతంటంగోసి తదన్య కన్యల వివాహం వాడుటే ధర్మమా. అంటంగోడని ఏల్పు సాక్షిగా అంటే అగ్నిసాక్షిగా పెండ్వాడిన భార్య గొంతు నరికి ఇతర కన్యలను వివాహమాడుట ఎంత ధర్మ విరుద్ధము. స్వామి నా రాజ్య సర్వస్వము ధారబోయేదును గాని ఈ అధర్మమునకు పాల్పడలేను క్షమించండి అన్నాడు హరిశ్చంద్రుడు. కాబట్టి యుగముల నుండి ధర్మబద్ధమై పవిత్రమై పటిష్టమై పురుషార్థములకు మూలమై శాంతి సౌఖ్యములకు నిలయమైన మన వివాహ
వివాహ వ్యవస్థను గౌరవించి అనుసరించవలసినదిగా యువతకు నా సందేశము ఆకాంక్ష. నా ప్రసంగమునకు అభినందనలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతాభివందనములు. స్వస్తి. జై మాతృభూమికి. రామభక్త పాద రజ పరమాణువు తన్నీరు కమలాదేవి.